చెప్పండి, ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగినందుకు పోలీసుల ద్వారా దాడులు చేయించడం, కేసులు పెట్టించడం ఒక వ్యక్తి అయితే ఎందుకు ప్రశ్నించే గొంతును ఎందుకని అడ్డుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈరోజు ఆ రోజు పాదయాత్రలో దొంగ హామీలంతా ఇచ్చి ప్రజల ఆంధ్రప్రదేశ్లో ఆయన రేటు తగ్గిపోతా ఉంది, రోజు రోజుకి దిగజారిపోతుంది అని చెప్పి గ్రహించి ఈరోజు మంత్రి పదవులు అని చెప్పని మభపెట్టి మంత్రుల్ని ప్రతిపక్ష నాయకుల మీద, మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయడము ఇది తగదు. పోరాటం చేసే హక్కుగాడు మాకు లేకుండా చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. మీకంత చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజు పాదయాత్రలో 230,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమక్షంలో మీరు హామీ ఇవ్వడం జరిగింది. మేము మీరు ఏం చేసినా కానీ మాకు అనవసరం, మీరు ఎన్ని ప్రోగ్రాంలన్నా చేసుకోండి, మీరేమన్నా చేసుకోండి అని చెప్పంటే ఇది సభాముఖం కాదు. మేము టీఎన్ఎస్ఎఫ్ తరఫున విద్యార్థుల పక్షాన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మీ దొంగ కేసులు మీరండి, మీరు అవినీతి చేసి మీరు ఈ విధంగా 14 షార్ట్షీట్లు ఉండేది మీ మీద, మా మీద కాదు. మేము విద్యార్థుల పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తూ ఉండే నాయకులు మేము. మా చంద్రబాబు నాయుడు గారు మాకు పోరాట దీక్ష మాకు నేర్పించిన, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ తప్పులను ఎండగట్టే విధంగా ప్రతిపక్షం ఉండాలని చెప్పని ఆ రోజు ఎస్వి యూనివర్సిటీ నారా చంద్రబాబు నాయుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి మాకు నేర్పించిన కట్టుబాట్లు మాకు ఈరోజు మేము చేసేదానికి దీక్షలో మేము ముందుకెళ్తా ఉన్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి ఫేక్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి విద్యార్థులు నడ్డి విరిచే విధంగా విద్యార్థి వ్యవస్థనే నాశనం చేస్తున్నాడు. ఇది తగే ఇది కాదు. 8 ఏళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మేము జాబులు ఇచ్చామని, వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం ఉద్యోగాలు కానీ ఎంతవరకు సమంజసం అంటారు? బీటెక్ చేసి పీజీలు చేసిన విద్యార్థులకు వాలంటరీ ఉద్యోగాలు అవి ఎంతవరకు కరెక్ట్? 3 సంవత్సరాల నుంచి డిఎస్సి మెగా డిఎస్సి కోసము విద్యార్థులు ఉపాధ్యాయులు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మన టెట్ అని వదిలారు. అది అసలు ఏమన్నా ఉంది, అర్థమేమన్నా ఉంది? ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వదులుతామని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఈరోజు విద్యా వ్యవస్థని, ఉపాధ్యాయుల పోస్టులను కూడా భర్తీ చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉంది. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘ నాయకులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు మీ నాయకుడే కదా చెప్పింది సభాముఖంగా, మేమేమైనా అడగమని చెప్పామా? మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ప్రతి ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని. జనవరి ఎప్పుడైంది? ఈరోజు ఒక జాబ్ క్యాలెండరు. సచివాలయ ఉద్యోగస్తులు ఈరోజు భయభ్రాంతి స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ఉందంటే వాలంటరీ వ్యవస్థను ఈ ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు ఏజెంట్లుగా వాళ్ళని ఇచ్చేసేసి వాళ్ళు ఈరోజు ఓటు వినియోగించుకునేదానికి వాళ్ళు ఎత్తి స్లిప్లు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ మూమెంట్లో కాడ చెప్పారు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయండి, ఈ విధంగా వాలంటీర్లు ఇక గవర్నమెంట్ సంస్థలకు ఏది దేంట్లో జోక్యం చేసుకోకూడదని చెప్పని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయని సీక్రెట్ లాగా వాళ్ళు ఏజెంట్లు పెట్టుకునేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళకి ఎవరు ఉంటే వాళ్ళ మీద వాళ్ళు ఓటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో వేసుకుంటూ ఉన్నారు. ఇది మేము సహించేది లేదు. వాలంటరీ ఉద్యోగం చేసిన వాళ్ళు, పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండే వాళ్ళందరూ ఈరోజు ఎందుకు రాయి జాబ్ క్యాలెండరు ఈ వాలంటరీ వ్యవస్థ అని చెప్పని భ్రష్టుపచ్చే విధంగా ఉంది. వాళ్ళ మీద అధిక ఒత్తిడి చేసి వాళ్ళని ఏ విధంగా ఇది చేసుకుంటారంటే నిరుద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి వాళ్ళు ఏదో అత్తాయి పలికినట్టు, మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్ అని మేము కోరుతా ఉంటే మీరు చేపల మార్కెట్లో ఇస్తాము, మీకు ఫిష్ మార్కెట్లు పెట్టిస్తాము, మీకు అది చేస్తాము ఇది చేస్తాం కళ్ళబల్లి మాటలన్నీ చెప్తానాడు జగన్మోహన్ రెడ్డి. మేము సహించేది లేదు. మీరు ఆ రోజు పాదయాత్రలో మాకు చెప్పినటువంటి వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోండి. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ తరఫున మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. మా మీద మీరు ఎన్ని కేసులు, ఎన్ని దొంగ కేసులు బనాయించినా కానీ మాకు మేము సహించేది లేదు. మేము ఉద్యమిస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.